ఇది బ్యాటరీ ఇది. సో ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో ఈ పెద్ద కార్లు కాకుండా వేరే కార్లు, అప్పుడు ఈ బ్యాటరీ తీసేస్తే బ్యాటరీ డౌన్ కాకుండా ఉంటుంది. సో మనం 1 వీక్ 10 డేస్ అట్లా బయటకు వెళ్తున్నందుకు అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాటరీ మనం వచ్చేసరికి డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఎవ్రీ టైం ఇది బ్యాటరీ ఛార్జ్ చేయించుకోవచ్చు వస్తుంది, అందుకే ఇట్లా తీసేసామనుకో. సో బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. హాయ్, ఐమ్ హారిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వన్ మోర్ ట్రిప్, ఈసారి సౌత్ సైడ్ బెంగళూరు వెళ్తున్నాము. సో హైదరాబాద్ కూకట్పల్లిలో ఇప్పుడు అరౌండ్ 7:30 అయింది టైము. విహానాన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోంచి పికప్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. సో 7:30 అంటే అరౌండ్ 8:00కి మేము స్టార్ట్ అవుతాము. డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళట్లేదు, మధ్యలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవన్నీ కవర్ చేసుకొని నంది హిల్స్కి వెళ్ళి అక్కడ స్టే చేయాలని ప్లాను. సో స్టార్ట్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ప్లాన్లు ఏమైనా చేంజ్ వస్తే చూద్దాం. సో యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు బై రోడ్. సో వీడియోలోకి లెట్స్ గో. సో ట్రిప్ అయితే మనం జీరో చేసేసాము, అండ్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మనము తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 8,466 కిలోమీటర్స్ ఇప్పటిదాకా రన్ అయింది. చూద్దాం అప్పుడు ఈ ట్రిప్ ఎంత అవుతుందో. ఔటర్ రింగ్ రోడ్ దాకా వచ్చేసాము. సో ఔటర్ రింగ్ రోడ్లో ఏంటంటే స్పీడ్ లిమిట్ 100 ఉంటుంది, కాబట్టి నేను ఏం చేశానంటే స్పీడ్ని 97లో క్రూజ్లో పెట్టేశాను. సో యాక్చువల్గా నేను ఫస్ట్ క్రూజ్ కంట్రోల్ కార్ ఇది. ఈ క్రూజ్ కంట్రోల్ కార్ తీసుకోకముందు నేను అనుకునేవాడిని ఏ కార్ తీసుకున్నా క్రూజ్ కంట్రోల్ తీసుకుంటే హైవేలలో యాక్చువల్గా హ్యాపీగా క్రూజ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకునేవాడిని. కాకపోతే ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్లో కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ హైవేల్లో కానీ ఎక్కడైతే టోల్ ఉంటాయో అవి అక్కడ మాత్రమే ఈ క్రూజ్ యూస్ చేసుకోగలుగుతున్నాము. నేను ఇంతవరకు ఇంత తిరిగాను, ఇప్పటిదాకా మనము 8,400 కిలోమీటర్స్ తిరిగినా కూడా క్రూజ్ కంట్రోల్ యూస్ చేయడం చాలా తక్కువ. టైం 10:10 అయింది. సో జడ్జిల దాటి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చేస్తున్నారు కలరింగ్ చేస్తున్నావా? వచ్చినప్పుడు ఇక్కడ బోట్ ఎక్కండి కదా, వాళ్ళు బోట్ ఎక్కితే అది అక్కడ తీసుకెళ్తాను. అక్కడ బోట్ ఉంటుందా ఐలాండ్ లాంటిది, ఓకే అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారా? లాస్ట్ టైం అంటే ఒక 1 మంత్ బ్యాక్ అప్పుడు గండికోట ఏది చూపు. డైనోనా ఇది? ఆఫీషియల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాము. కర్నూలు ఒక 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనకి ఇప్పుడు కర్నూలులో ఒక చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని కంటిన్యూ అవ్వాలి. పని అంటే పర్సనల్ ఏం కాదు, మొన్న రీసెంట్గా కార్కి రిజిస్ట్రేషన్ చేయించాం కదా. సో ఆ రిజిస్ట్రేషన్ చేయించిన నెంబర్ ప్లేట్ మనకి 20 డేస్ పైన అవుతుంది అన్నారు. సో కర్ణాటక వెళ్తున్నాం కదా, నెంబర్ ప్లేట్ ఇక్కడే తీసుకొని పోదాం అని చెప్పాను. ఇది తుంగభద్ర పుష్కర్ ఖాళీ. సో ఆల్మోస్ట్ తుంగభద్ర బ్రిడ్జ్ పైకి వెళ్ళబోతున్నాం. ఇది తుంగభద్ర వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ. 8,695 ఇప్పటిదాకా మనము డ్రైవ్ చేసింది కార్ తీసుకున్న తర్వాత. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు కర్నూలులో ఉన్నాను నేను ఈ ట్రిప్లో. మనం ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటు వాళ్ళు ఇవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ నేను కర్నూలులో రాకముందే ఫ్రెండ్ దగ్గర నెంబరు ఆర్డర్ ఇస్తే ఫ్రెండ్ ఇక్కడ షాప్లో చెప్పి పెడితే ఫిట్టింగ్ చేస్తా అంటే వెయిట్ చేస్తున్నాను. సో మన కారు ఇప్పటికే 8,000 చేంజ్ తిరిగింది. ఇప్పుడు మనం నెంబర్ బోర్డు పెడుతున్నాము.
ఇంకా అట్లనే కొత్త కార్ లాగా ఉంది కానీ కిలోమీటర్ వైజ్ చూసుకుంటే ఆల్రెడీ చాలా తిరిగేసాం మనం. విని సో ఇది షాప్ నెంబర్ ప్లేట్ ఫస్ట్ నెంబర్ ప్లేట్ మనకి గవర్నమెంట్ ఇచ్చే నెంబర్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే నెంబర్ ప్లేట్కి టైం పడుతుంది కాబట్టి టెంపరీ. నేను ఇక్కడ కర్నూలు లోకల్ స్పెషల్ జ్యూస్ తాగుతున్నా తెలుసా, అది వేసారు కదా మిక్స్ చేశారు కదా, టేస్ట్ చేస్తావా? స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది, బాగుందా? బాగుంది, మంచిగా ఉందా? ఎలా ఉంది కొంచెం టేస్ట్? నచ్చలేదా? పుల్లగుందా? ఇంకొద్ది స్వీట్ వెళ్ళ పోనీ. పనిలో పని పవన్ కళ్యాణ్ ఫోటో వేయించమంటావా? ఇంత పొడవు అయితే వేయించు, ఇంత చిన్న చిన్న అయితే నాకు అర్థం. నిహానా నీకు ఎవరన్నా హీరోల ఫోటోలు వేయించాలా చెప్పు. చెప్పు ఏ ఫోటో కావాలి? అబ్బో పవన్ కళ్యాణ్ అంకులే అది కూడా. విజయదేవరకొండ కావాలా? ఓకే. టీ షర్ట్స్ పైన ప్రింట్ కూడా వేస్తారంట ప్రీతి. పవన్ కళ్యాణ్ వేయించుకుంటా అంటే వేయించుకో. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాయి కదా పోస్టర్స్, అట్లాంటి పోస్టర్, అట్లాంటి పోస్టర్ ఒకటి వేయించుకుంటా అంటే వేయించేసుకోవచ్చు. ఆ బిడ్డ వేయించుకుంటావా? పెద్దది వేయించుకుంటావా? చూడు మరి సరే ఒక టీ షర్ట్. ఇది నా బర్త్డే, ఇది నీది మమ్మీది బర్త్డే, ఇది మన ముగ్గురు బర్త్డే. సో ఇంటి నుంచి అరౌండ్ 320 కిలోమీటర్స్ వచ్చాము, టైం వచ్చేసి 2 అయింది ఇప్పుడు. అనంతపూర్కి కొంచెం డిస్టెన్స్లో ఉన్నాము, ఇక్కడ గుత్తి దగ్గర ఉన్నాము. ఇది గుత్తి ఫోర్ట్, ఇది దీనిపైన ఫోర్ట్. సో ఈ రూట్లో వచ్చినప్పుడల్లా జస్ట్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాను గుత్తి ఫోర్ట్. ఇప్పుడు పైకి వెళ్ళలేదు, చూడలేదు కానీ ఇక్కడ నేను చూస్తే మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది హోటల్ మయూరి, లాస్ట్ టైం కూడా సేమ్ ప్లేస్కి వచ్చా అని చెప్పి ఇక్కడికే వచ్చాము. సరే మయూరా, కరెక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ సేమ్ ప్లేస్లో లంచ్ చేసాము. రెస్టారెంట్ అంతా లోపల ఉంది, కొద్ది ఓపెన్ ఎయిర్లో కూర్చున్నామని ఇక్కడ కూర్చున్నాము. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక ఫోటో దిగాము, మళ్ళీ సేమ్ ప్లేస్లో సేమ్ ఫోటో దిగుదామని, ఎందుకంటే అప్పుడు విహాన చిన్నగా ఉండాలి, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. త్రీ 30 అయింది టైం, ఇప్పుడు అనంతపూర్కి రీచ్ అయ్యాము. సో ఈరోజు మేము రెగ్యులర్ డేస్ లాగా కాకుండా చాలా స్లోగా వస్తున్నాం, ఎందుకంటే ఎప్పుడైతే నెంబర్ ప్లేట్ వేయించుకున్నామో అక్కడ కర్నూలులో అక్కడ నుంచి చాలా వేడి ఎండ. బ్లాగింగ్ చేద్దామంటేనేమో వీడియో తీద్దామంటే ఏమీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం కనిపించలేదు నాకు దారిలో కూడా, ఓన్లీ ప్లెయిన్ రోడ్స్ అట్లా వస్తూ చాలా ఎండగా ఉంది కదా. ఫోర్ దాటింది అయినా కూడా ఇంకా ఎంత కూడా చాలా ఇట్లా హై లాగా కనిపిస్తుంది. 420 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి నుంచి, అనంతపూర్ దాటి ఒక 50 వచ్చింటాము. చుట్టుపక్కల లొకేషన్ ఇప్పుడిప్పుడే కొద్దిగా బ్యూటిఫుల్గా చేంజ్ అవుతుంది,
నార్మల్ నుంచి బ్యూటిఫుల్ కి కన్వర్ట్ అవుతుంది. స్కై చూడ ఎంత బ్లూ ఉందో కదా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా అన్ని కొండలన్నీ డ్రైవ్ బోర్డు చెప్పి 162 కిలోమీటర్స్ బెంగళూరు. అండ్ ఇప్పుడు మనము డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళట్లేదు, ఫస్ట్ నంది హిల్స్కి వెళ్తున్నాము. నంది హిల్స్కి వెళ్ళి రేపు మార్నింగ్ బెంగళూరుకి వెళ్తాము. నంది హిల్స్ అంతా చూసిన తర్వాత చుట్టూ కొండలు అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి. మెయిన్ ఆ కొండల బ్యాక్ సైడ్ ఉన్న స్కై అయితే చాలా అంటే చాలా బ్లూ కలర్ బ్యూటిఫుల్ ఉంది కదా, అనిపిస్తుంది నాకు అంత బ్యూటిఫుల్. చాలా బాగుంది వీడియోలో ఇంకా బాగా ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఉన్నాను నేను. ఈ రూట్లో చాలాసార్లు వచ్చాను, సో ఎప్పుడు కూడా ఈ కంటైనర్స్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం కంటైనర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చినా కూడా ప్రొడక్షన్లో ఉండేది, ఇప్పుడు డెలివరీ. లేపాక్షికి వెళ్ళే రూట్ ఇది. యాక్చువల్గా నేను మార్నింగ్ అనుకున్నాను లేపాక్షికి కూడా వెళ్ళి కొద్దిగా అక్కడ లేపాక్షి అవన్నీ
షూట్ చేసుకొని వద్దామని చెప్పి. సో మార్నింగ్ నా ప్లాన్ ప్రకారం అరౌండ్ 5 o'clockకి ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, 5 or 6 o'clockకి. కాకపోతే నేను ఇంట్లో 8:30కి అట్లా స్టార్ట్ అవ్వడంతో ఈ లేపాక్షిని స్కిప్ చేసేసాను. అదర్వైజ్ ఈ టైంలో లేపాక్షి దగ్గర ఉండాలి. సో హవెవర్ టైం వచ్చేసి ఇప్పుడు 4:50 అవుతుంది అండ్ ఇటు నుంచి 475 kilometers వచ్చాము. చాలా కూల్గా వచ్చాము. ఇక్కడ స్పీడ్ కానీ లేకపోతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం కానీ ఏం లేదు, నార్మల్ స్పీడ్లో వచ్చాము. అది కూడా నేను ఇంతసేపు డ్రైవ్ ఆల్మోస్ట్ ఎకనామికల్లోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో మనకి ఈ స్పోర్ట్స్ మోడ్ కానీ లేకపోతే కంఫర్ట్ మోడ్ కానీ నేను చేయలేదు. ఆల్మోస్ట్ ఒక్కసారి మాత్రం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో పెట్టాను ఒక 10 kilometers, అదర్వైజ్ అంతా కూడా ఎకనామికల్ మోడ్. దానివల్లనే మనకి ఇప్పుడు ఫ్యూయల్ కూడా మైలేజ్ 13.8 యావరేజ్ లీటర్ అండ్ 7 hours 50 minutes కార్లోనే ఉన్నాం, అంటే కార్ ఆన్లో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎండ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాము. కర్ణాటక స్టేట్ చెక్ పోస్ట్ అయితే ఎక్కడ రాలేదు, కానీ సడన్గా బోర్డ్స్ అన్నీ కూడా కర్ణాటకలోకి చేంజ్ అయిపోయినాయి. అన్నీ కన్నడ బోర్డ్సే కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ మనం కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినట్టున్నాము. యా రైట్, ఈ ప్లేస్ కూడా పడతాను నేను కర్ణాటకలోనే ఉన్నాం. సో అంటే గుట్టపల్లి ఇంటి నుంచి 480 kilometers తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాము టువర్డ్స్ బెంగళూరు రూట్లో. సో ఆల్రెడీ నంది హిల్స్లో హోటల్ బుక్ చేసేసాము, డైరెక్ట్గా నంది హిల్స్ హోటల్కి వెళ్ళటమే. సో ఒకసారి హైవే నుంచి రైట్ సైడ్కి కనెక్ట్ అయిన తర్వాత, నంది హిల్స్ రోడ్డుకి కనెక్ట్ అయిన తర్వాత ఆ రోడ్డు అంతా బాగుంటుందని అనుకుంటున్నాను. నేనంటే లాస్ట్ టైం ఒక 2 years back వెళ్ళాను, కానీ అప్పుడు ఈ వీడియోస్ అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు ఓన్లీ రోడ్డు మాత్రమే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని ఒక్కడనే. ఇప్పుడు నాతో పాటు మీ అందరికీ చూపించుకుంటూ వెళ్తున్నాను. కొండల మధ్యలో సన్సెట్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఏదో ఆర్త్ వేసినట్లు అనిపిస్తుంది నాకు. బెంగళూరులో ఒక 40 kilometers ఉందనగా ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంది. ఈ లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైట్ తీసుకోవాలి. NH 44 నుంచి ఒక 40 kilometers బిఫోర్ మనం రైట్ తీసుకెళ్తాం. 3.4 kilometers each way on this road. దగ్గరికి వెళ్తున్న కొద్దీ లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే మన హోటల్.